హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ బసంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్. ఈరోజు వీడియోలో టెంపుల్ స్టైల్లో లాగా ప్రసాదం పులిహోర ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. గుడిలో పెట్టే కమ్మనైన ప్రసాదం చాలా రుచిగా ఉంటుంది కదా, అలాంటి రుచితో మనం ఇంట్లోనే ఈ ప్రసాదం పులిహోరను తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇక ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చింతపండు పులిహోరను తయారు చేయడానికి ముందుగా చింతపండు గుజ్జును ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం చింతపండును నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 100 grams చింతపండును తీసుకొని వాటర్ పోసి ఒకసారి కడిగి మళ్ళీ వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. నేను ఇక్కడ హాట్ వాటర్ పోసి నానబెట్టాను. నెక్స్ట్ కుక్కర్ తీసుకొని అందులో 3 కప్ల రైస్ వేసుకోవాలి. అందులో వాటర్ పోసి 2-3 సార్లు బాగా కడగాలండి. మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పుల వాటర్ పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/4 టీ స్పూన్ కంటే తక్కువగా మెంతులు వేసుకోవాలండి. అందులోనే 5 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు త్వరగా వేగిపోతాయి కదా, అందుకని చివరిలో వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా బాగా నానిన తర్వాత చేతితో బాగా పిసికి గుజ్జు తీసుకోవాలండి. ఏదైనా హోల్స్ ఉన్న ప్లేట్ కానీ స్టెయినర్ కానీ తీసుకొని ఈ చింతపండు గుజ్జును వడగట్టుకోవాలి. ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి. ఈ చింతపండు గుజ్జు మరీ పలుచగా కాకుండా కొంచెం చిక్కగా తీసుకోవాలండి. ప్రెజర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఈ రైస్ మొత్తాన్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చింతపండు గుజ్జును ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జు 50% ఉడికిన తర్వాత అందులో 8 పచ్చిమిరపకాయలను చిరుకలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జులో ఉడికిన పచ్చిమిరపకాయలను పులిహోర తినేటప్పుడు మధ్య మధ్యలో తింటుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ వేసుకోండి. బెల్లం వేసుకోవడం వల్ల పులిహోరలో ఉండే పులుపు బ్యాలెన్స్ అవుతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. మరి ఎక్కువ ఏం వేయన అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చింతపండు గుజ్జు దగ్గరికి ఉడిగి చిక్కబడిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పులిహోరలో కలపడానికి పోపు పెట్టుకుందాం. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/4 కప్పు వేరుశనగ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 1/2 కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత అందులో 1/4 కప్పు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆ దినుసులా ఆయిల్లో ఫ్రై అయ్యి మనం తినేటప్పుడు మధ్య మధ్యలో కరకరలాడుతూ ఉంటాయండి. నెక్స్ట్ అందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం తరుగు 1 టేబుల్ స్పూన్, 5 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ అల్లం ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. నెక్స్ట్ అందులో 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. ఇంగువ లేని పులిహోర అస్సలు బాగుండదండి.
నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవు పిండి 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల పులిహోరకు మంచి రుచి వస్తుందండి. మనం వేసుకున్న దినుసులన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్లోకి చింతపండు గుజ్జును వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. నెక్స్ట్ అందులో మనం వేయించుకున్న పోపు మిశ్రమాన్ని అంతా వేసేసి అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి. అంతేనండి, గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్.